Okay, student. Yesterday we started exercise 1.3 and solved the first problem about multiplications. Now the second problem is about divisions. Divided by 5 our answers by using division, which means we have to divide this number. And after that we have to verify the answers. We got the right or wrong. Okay. Before going to explain this division, I am saying something about divisions. Okay. Divisions. Division means continuous subtraction. Means we have to continuously subtract the answers and we get the answers, quotient and remainder. So continuous subtractions means what? Continuous subtractions means what? We have to subtract continuously. We have to subtract continuously. For example, if I take 15 divided by 3, 15 divided by 3, how can we do division? 3 is the divisor, 15 is the dividend, and it is 5 times within 15, 15 minus 15 is 0. We get the answer as quotient 5 and remainder is 0. So how can we do continuous subtraction is, see here, 15 minus 3, how much? 12. 12 minus 3, how much? 9. 9 minus 3, how much? 6. 6 minus 3, how much? 3. 3 minus 3, how much? 0. So we have continuously do the subtraction until we get the remainder as 0 or less than this number. So ee number kanna tappu number vache varakanna remainder 0 vache varakanna manam ala chestuntu vellali. So idu nenu enni times chesam? First time, second time, third time, fourth time, fifth time. 5 times chesam kada answer time avutundante 5 time. So ee answer time chindu 5. So ante ela continuous ga subtraction chestunte vellali. So elagante chin chin numbers kante continuous ga subtraction chestunte 5 or 6 steps lo vachestundi. Adhe ela పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. సో ఇటువంటి సబ్ట్రాక్షన్ కంటిన్యూస్ గా చేయాలంటే మనకి చాలా స్పేస్ అయిపోయింది, అలాగే చాలా టైం కూడా పెట్టేస్తుంది. సో ఇటువంటి వాటిని వాడటం చేయడానికి మనం ఇక్కడ డివిజన్స్ అనేవి చేసుకుంటున్నాం. ఓకే, సో సీరియా ప్లస్ 8476 డివైడెడ్ బై 5. సో మనకి ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ లో ఫస్ట్ నెంబర్ ఎప్పుడు ఏమవుతుందంటే డివైడెడ్ అవుతుంది, డివైడెడ్. అండ్ సెకండ్ నెంబర్ ఏమవుతుందంటే డివైజర్ అంటుంది. సో దీనికి ఉన్నది ఏమిటి? డివైజర్, దీనికి డివైడర్. ఓకే, నౌ టేక్ ద డివైడర్ విచ్ ఇస్ ఇన్ లెఫ్ట్ ఇయర్ అండ్ డివైజర్ ఇస్ సెంటర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో 8476 మీరు ఇక్కడ చూస్తే 45 ఉంది కాబట్టి ఇప్పుడు మెసేజ్ తీసుకోవాలి 84 అని చెప్పారు. సో మనం 45 టేబుల్ తీసుకుంటే 45 ఇంటూ 1 ఈక్వల్ టు 45, 45 ఇంటూ 2 ఈక్వల్ టు 90, 45 ఇంటూ 3 ఈక్వల్ టు 135, లైక్ మనకు ఇలా ఆన్సర్స్ వస్తాయి. మల్టిప్లై చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ 84 ఉంది, 1 టైం తీసుకున్నాము 45, 2 టైమ్స్ తీసుకుంటే 90 ఉంది. కాబట్టి 90 అనేది ఏమైపోతుంది? 84 కన్నా ఇక్కడ అయిపోతుంది. మనం ఎప్పుడు కూడా ఇక్కడ తీసుకునే నెంబర్ అయితే ఈక్వల్ అయిన నెంబర్ అవ్వాలి, లేకపోతే దీనికన్నా తక్కువ నెంబర్ అవ్వాలి. అంతేకాని ఎక్కువ నెంబర్ ఎప్పుడు కూడా తీసుకోము. సో ఈక్వల్ అయిన నెంబర్ లేదు కాబట్టి తక్కువ నెంబర్ తీసుకోవాలంటే 1 టైం, ఎన్ టైమ్స్? 1 టైం. 45, 44. సో 84 మైనస్ 45 చేయాలి. కంటిన్యూస్ సబ్ట్రాక్షన్ అన్నాడు, మనం డివిజన్స్ ఏం చేసుకుంటాం? సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. అదే మల్టిప్లికేషన్ అంటే కంటిన్యూస్ ఎడిషన్ కాబట్టి మల్టిప్లికేషన్లో యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో సబ్ట్రాక్ట్ చేస్తే 4 మైనస్ 5 అవ్వదు కాబట్టి 1 బాగా తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 ప్లస్ 14, 14 మైనస్ 5 9. హియర్ వీ హావ్ 7, 7 మైనస్ 4 3, 39 వచ్చింది. సో ఇక్కడ ఏం చేసుకుంటామంటే ఇక్కడ ఉన్న డిజిట్ క్యారీ అంటాం, దీన్ని క్యారీ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ క్యారీ అంటాం. ఇప్పుడు ఏమైంది? 397 అవుతుంది. ఓకే, 397 అవుతుంది కాబట్టి. సో 397 ఉందా లేదా 45 డబ్బులు, లేకపోతే దానికన్నా తక్కువ అని ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు 45 ఇంటూ 7 చేసామనుకోండి, ఎంట్రెన్స్ వస్తుంది 7 5 35, 3 క్యారీ 7 4 28, 28 ప్లస్ 3 31, 315 వచ్చింది. అంటే ఇంకో టైం తీసుకుంటే 45 ఇంటూ 8 తీసుకుంటే 8 5 40, 4 క్యారీ 8 4 32, 32 ప్లస్ 4 36. సో కొంచెం నీవేగా ఉన్న వాల్యూ ఏమవుతుంది? 368 టైమ్స్. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేసుకుంటే 7 మైనస్ 0 7, 9 మైనస్ 6 3, 3 మైనస్ 3 0. ఓకే, 37 వచ్చింది. కాబట్టి ఇది ఈ 6ని కింద తెచ్చుకుంటున్నాను నేను, క్యారీ చేసుకుంటున్నాను.
క్యారీ చేసుకుంటే 376 ఎట్ ఏ టైం మనం ఓన్లీ వన్ డిజిట్ మాత్రమే క్యారీ చేయగలం. ఇక్కడ చూడండి నేను ఒక డిజిట్ క్యారీ చేశాను, అంతేగాని టూ డిజిట్స్ ఒకేసారి క్యారీ చేయలేదు. ఓకే సో 376 అండి. అగైన్ 376 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. సో సబ్ట్రాక్ట్ చేసుకుంటే 6 హియర్ 1 టైం. సో రిమైండర్ అనేది 16 వచ్చింది. మనం డివిజన్ అనేది ఎక్కడ స్టాప్ చేస్తామంటే ఐదర్ జీరో ఆర్ లెస్ దాన్ దిస్ వాల్యూ, మనకి అయితే జీరో అయిపోవాలి, లేకపోతే ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా తక్కువ వాల్యూ వచ్చే వరకు చేయాలి. ఓకేనా? సో 16 ఈజ్ లెస్ దాన్ 45, సో వి హావ్ టు స్టాప్ ఇట్. సో హియర్ దిస్ ఆన్సర్ ఇస్ కాల్డ్ కోషెంట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ రిమైండర్. ఓకేనా? మనకి ఏమేం తెలిసింది? డివైడర్ అంటే ఏంటో తెలుస్తుంది, డివైజర్ అంటే ఏంటో తెలుస్తుంది, కోషెంట్ ఏంటో ఏంటో తెలుస్తుంది, రిమైండర్ అంటే ఏంటో తెలుస్తుంది. సో మనం ఇంకా ఏం చేయాలంటే, సో డివైడ్ అండ్ వెరిఫై యువర్ ఆన్సర్ బై యూజింగ్ డివిజన్ రూల్ అన్నమాట. అంటే ఏం చేయాలి, మనం ఇంకా వెరిఫై చేయాలి మనకు వచ్చిన ఆన్సర్స్ రైట్గా రాంగ్గా వెరిఫై చేసుకోవాలి. సో ఎలా చేస్తామంటే బై యూజింగ్ డివిజన్ రూల్ అన్నాడు కాబట్టి డివిజన్ రూల్ తీసుకుని చేస్తాం. డివిజన్ రూల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. డివిజన్ రూల్ మీన్స్ డివైడ్ అండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ పోర్షన్ ప్లస్ రిమైండర్. ఓకేనా? డివైడ్ అండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ పోర్షన్ ప్లస్ రిమైండర్ అంటే ఈ డివైడ్ అంటే ఏమవ్వాలి, డివైజర్ని పోర్షన్ని మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ని రిమైండర్ యాడ్ చేస్తే మనకి డివైడెడ్ రావాలి. సో అందుకే నేను ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అది హెచ్ఎస్ అవుతుంది, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆర్ హెచ్ఎస్ అవుతుంది. సో నేను అది తీసుకుంటున్నాను డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో నేను ఈ వాల్యూ ఫైండ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు డివైజర్ ఏంటి మనకి 45, కోషెంట్ ఏమొచ్చింది 188 ప్లస్ రిమైండర్ 16. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి 45 into 188 మల్టిప్లై చేస్తే 845, సో నేను 360, అగైన్ 360, 145, యాడ్ చేసుకుంటే 06369 9 + 5 14 8. సో రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 8460 + 16 దట్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 6748 8476. సో నాకు ఈ మూడింటిని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చింది 8476. ఇక్కడ డివైడ్ అయ్యి మనకి యాక్చువల్గా 8476. ఈ రెండు ఈక్వల్ అయినాయా? హెన్స్ వెరిఫై ఈక్వల్ అయితే వెరిఫైడ్ అని రాస్తున్నాను, అవ్వకపోతే నాట్ వెరిఫైడ్ అని రాస్తున్నాను. ఓకే చూద్దాం. ఓకే సీగా 2435. సో టేక్ 24 ఈజ్ ద డివైజర్ అండ్ 2435 ఈజ్ ద డివైడర్. సో డివైడ్ చేస్తే 24, ఇక్కడ కూడా టూ డిజిట్స్ 24 ఉంటాయి కాబట్టి 19 తీసుకోండి. 24 - 24 0. సో నెక్స్ట్ ఏం చేస్తాము? ఒక డిజిట్ కింద తెచ్చుకుంటాము. 3 ఉంది, 3ని డివైడ్ చేయగలమని 24తో డివైడ్ చేయాలి, ఎందుకంటే 24 వల్ల లెస్సర్ వాల్యూ, స్మాలర్ వాల్యూ కాబట్టి డివైడ్ చేయాలి. సో ఇక్కడ అలాగే మూడు డిజిట్ ఉంది కాబట్టి ఈ డిజిట్ కింద తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే మీరు ఈ డిజిట్ కిందకు వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే అప్పుడు ఈ డిజిట్ కిందకు వస్తుంది. 35 అవుతుంది, 35 ఎన్ని టైమ్స్? 1 times 24. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? 11 ఇస్ ద డిఫరెన్స్. సో 11 ఈస్ స్మాలర్ దాన్ 24, దెన్ వీ హ్యావ్ టు స్టాప్ హియర్. ఓకే, అర్థమైందన్నా? సో నేను ఎందుకు చెప్పానంటే ఇది వేరే మోడల్ అనమాట. ఇక్కడ ఒక డిజిట్ తెచ్చుకుంటే సరిపోవట్లేదు, ఇంకో డిజిట్ తెచ్చుకోవాలి, ఇంకో డిజిట్ తెచ్చుకోవాలంటే ఇక్కడ 0 ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే వెరిఫై చేయండి, వెరిఫై చేయండి, యూజర్ నేమ్ యూస్ చేసుకుని వెరిఫై చేయండి. అలాగే ఇక్కడ నేను 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా హోంవర్క్ చేయండి చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్, సీ మీ నెక్స్ట్ క్లాస్.